తెలంగాణ ప్రభుత్వాన్ని కాదని ఏపీ ప్రభుత్వం వైపే మొగ్గు చూపిన పివి సింధు భారత బ్యాడ్మింటన్ సంచలన తార తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలు స్వీకరించనుంది అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పీవీ సింధుకి గ్రూప్ వన్ విభాగం కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఆఫర్ చేసింది సింధు కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది అయితే యుపిఎస్సి నిబంధనల ప్రకారం సింధు మరో ఎనిమిది తొమ్మిదేళ్లలో కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతుంది కానీ రియో ఒలింపిక్స్లో రజత పథకం గెలుచుకుని భారత కీర్తిని దశ దిశలా చాటిన సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో సత్కరించిన తరుణంలో మూడు కోట్ల రూపాయల నజరానతో పాటు ఏపీ నూతన రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు వెయ్యి గజాల స్థలం కూడా ఇచ్చారు ఉన్నత ఉద్యోగాన్ని కూడా ఆయన అప్పట్లో సింధుకి ఆఫర్ చేయడం జరిగింది అమరావతిలో ఈ మధ్య జరిగిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరైన సింధు ప్రభుత్వ ఆఫర్కి ఓకే చెబుతూ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది సింధు ప్రస్తుతం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో డిప్యూటీ మేనేజర్ స్పోర్ట్స్ డివిజన్లో వర్క్ చేస్తోంది ఏపీ కంటే ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెను ఘనంగా సత్కరించి ఐదు కోట్ల నజరాన హైదరాబాద్లో వెయ్యి గజాల నివాస స్థలాన్ని కేటాయించిన సంగతి మనకు తెలిసిందే అయితే కేసీఆర్ కూడా ఉన్నత ఉద్యోగాన్ని సింధుకి ఆఫర్ చేసినప్పటికీ సింధు ఏపీ గవర్నమెంట్ ఆఫర్నే అంగీకరించడం ఇక్కడ గమనార్హం మీరు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిమానుల అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి టీవీ నైన్ ఫోకస్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి